నటన ఉన్నారండి. విశాఖని ఇక్కడ మీరు యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నారు అంటే విశాఖ మీకు చాలా ఇచ్చింది, అలాంటి విశాఖ వద్దు అంటూ పవన్ కళ్యాణ్ దండయాత్రగా విశాఖకు వస్తున్నారు. అమ్మాయి లేకపోతే ఇక్కడ కలెక్షన్ చేసి ఇక్కడ మీకు కలెక్షన్స్ వచ్చాయి, షూటింగ్ చివరికి మీరు పోటీ అలాంటి విశాఖని మీరు రాజధానిగా చూడలేకపోతున్నారు లేకపోతే వద్దు అనుకుంటున్నారు? విశాఖను కొత్తగా రాజధాని చేయడం, ఇప్పుడు నేను శ్రీకాకుళంలో పెడితే శ్రీకాకుళంలో రాజధాని పెడుతుంటే వద్దున్నామంటే నేను దానికి వ్యతిరేకించే ధైర్యం కూడా చేయమంటారా? నేను 3 సార్లు పెళ్లిళ్ళు చేసుకున్నా సంబంధం నేనే చెప్తాను, ఎందుకంత బాధ ఎందుకు? వాళ్ళని కూడా చేసుకోమని మాట్లాడితే నేను 3 సార్లు చేసుకున్నా, 3 మీరు చేసుకున్నా ఎవడు కాదున్నాడు, విడాకులు ఇచ్చి తీసుకోండి, నేను నాకేం ఇబ్బంది లేదు, మీరు తీసుకోండి. చాలా అసూయ పడతాను, నేను 3 సార్లు చేసుకుని అదే అనుకోవాలి మిమ్మల్ని చూస్తుండే, నాకు కుదరలేదా బాబు? 3 సార్లు చేసుకున్నాం అంటే అక్కడ అలా అయితే 3 సార్లు చేసి 3 సార్లు 3 చోట్ల రాజధాని పెట్టాలి, ఆ లెక్కలు అయితే పిచ్చి లాజిక్లు మాట్లాడ అది వాళ్ళని అడగను. ప్రజలు చెప్పాలి సార్, ఇప్పుడు వెళ్తాంటే అది ఇంకా నిర్ణయం. దీంట్లో వాళ్ళకి గొడవలు కావాలండి. జనవాణి కార్యక్రమంలో జనవాణి కార్యక్రమం అనేది నన్ను ఆపడం కాదు, అది జనాలని గొంతు నొక్కేయడం. అది జనాలు గొంతు నొక్కేయడం వాళ్ళు అయ్యారంటే అది నాకు తెలియదు, చూద్దాం. ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు కాదు, ఈరోజు నేను ఇంకా జనవాణి కార్యక్రమానికి ఎందుకు చేయట్లేదంటే మా వాళ్ళంతా అరెస్ట్ చేశారు. ఎవరైతే కీలకమైన నాయకులు మాకు దాన్ని అక్కడ ఉండాలో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. మా వాళ్ళందరూ జైల్లో మగ్గుతా ఉంటే నేను కూర్చో జనవాణి కార్యక్రమం చేయడం సరైంది కాదు, అది ఆ కారణంగా తీసుకున్నారు. మీరే సలహా ఇస్తారు, వెళ్ళి అది లీగల్ పరంగా చూసుకుంటాం ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలా లేదా అనేది ఒకసారి దాని మీద ఒక నిర్ణయం తీసుకుని కొద్దిసేపటి తెలియ.